సత్యసాయి జిల్లా ధర్మవరంలోని మార్కెట్ స్ట్రీట్ వద్ద కరెంటు లేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో దోమలు కుట్టి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయంటూ కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. తమకు గతంలో 100 రూపాయలకు ఇస్తున్న కరెంటు బిల్ ఇప్పుడు దాదాపు 360 రూపాయలు వస్తున్నా చెల్లిస్తున్నాం. మాకెందుకు విద్యుత్ సరఫరా చేయలేదని ఆఫీస్ బయట ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు మాకు కరెంటు ఇవ్వాలని ఆఫీస్ ముందు బైఠాయించారు. సార్ మాకు నిన్న 5 గంటల నుంచి కరెంట్ లేదు, మాకు కరెంట్ లేక ముందు చచ్చిపోయి అన్నారు. ఇళ్ళలో కరెంట్ ఆఫీస్ కట్టుకు వచ్చింటే వాళ్ళు ఆలు చేసినారు. దోమలు దోమలు కాదు సార్, మేము మీరే చెప్పండి సార్, మాకు 300 వచ్చేది కూడా 1 రూపాయలు వేస్తాడారు సార్. మాకు రాత్రంతా కరెంట్ లేదు, పిల్లలు నేర్చుకుని చస్తాడు సార్. నువ్వేం చేస్తావు సార్? మాకు కరెంట్ ఇడిచినా ఇడతాను సార్, ఏడుతాడా మేము? ఈగలు వద్ద కూడా ఇడలేదు సార్. మాకు నువ్వే సార్, మా పిల్లల్ని ఎట్లనే కానీ మా పిల్లలు చూస్తారు. చిన్న పిల్లలు లేచుకొని మాకు వచ్చినా రాత్రంతా కూడా కరెంట్ లేదు, వాటర్ లేదు, చాలా దోమలు ఎక్కువైంది. చాలా చాలా ఇబ్బంది కూడా పిల్లలు అయితే దోమలు కుట్టించుకుని జనాలు వచ్చేసినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కరెంటు. ధర్మవరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ ఆఫీసుల వద్ద స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ధర్మవరంలోని మార్కెట్ స్ట్రీట్తో పాటు పలు వార్డుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం కరెంటు ఛార్జీలు 3 రెట్లు పెరిగినప్పటికీ విద్యుత్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి స్థానిక నేతలపై ఫైర్ అయ్యారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయాన్ని ప్రజలకు ఎందుకు నచ్చ చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎలా నాయకులయ్యారంటూ ఫైర్ అయ్యారు. ఎస్సీ ఎలక్ట్రికల్తో మాట్లాడాను, ఆయన ఒక్కడున్నాడంట. దగ్గర దగ్గర జిల్లాలో ఉన్న వాళ్ళలో 3000 మంది, ఇంక్లూడింగ్ ఈడీలు, జేఎల్ఎంస్, సచివాలయంలో ఉన్న వాళ్ళు కూడా సిమ్ములన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయినారంట అని ఆయన చెప్తున్నాడు. ఆడేదో డిస్కషన్స్ జరుగుతున్నాయి గవర్నమెంట్ లెవెల్లో, అది కూడా క్లియర్ అవుతాయని. దానికి దీనికి సంబంధంగా ఇది లోడ్ రిలీఫ్ కోసం చేసినారు, తొందరలోనే క్లియర్ అయిపోతుందండి. నిన్న పన్నేది, నిన్న జరిగినది ఏంటంటే తొండమల రవి, ఎస్పీ భాష, వీళ్ళ ఈ 4-5 వార్డులలో జరిగినది. అక్కడెక్కడో చెట్టుబడి దానివల్ల అది జరిగింది. కాబట్టి లేని అపోహలు కాకుండా మీరు క్లారిటీగా ఉండాలా, మీరు క్లియర్గా చెప్తూ ఉండాలా. ప్రతి చిన్నది జరుగుతుంటే కంగారు పడుతుంటే నాయకులు ఎందుకు అవుతారయ్యా? ప్రజలు కంగారు పడుతూ ఉంటారు, నాయకులు వాళ్లకు సర్ది చెప్పి చేస్తూ పోతుండాలి.